ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది కదండి, మీరు ఇలా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు వీడియోలు చేయాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తెల్లబట్టిన నిరంజన్ గారు. ఇదేం డోర్లు క్లోజ్ అయిపోయినాయి? ఇంత పెద్ద స్కూల్ కట్టించారు, సరైన డోర్లు పెట్టించలేకపోయారు. సర్లే అంతలోకి లూటేరుకుందాం, అప్పటికే రాకపోతే ఏ కొబ్బరి నూనెసి తీయాలి. కర్మ ఏదో తేడాగా ఉందండి. సమయం 8:30. స్మాల్ బాస్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారు. ఏంటి స్వాగతం పలుకుతున్నాడా? అంతకుముందు 5-star హోటల్ దగ్గర గేట్ గడ పనిచేశాడా? అయినా మాకేంటి హా, ఇక్కడ శుభ్రంగా గేమ్ ఆడుకుందామని వస్తే స్మాల్ బాస్ ప్యాక్ల వాసం అంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పబ్జీలో స్మాల్ బాస్ షోలో భాగంగా స్మాల్ బాస్ ఈ స్కూల్లో ఎంటర్ అయిన ప్లేయర్స్ అందరినీ కంటెస్టెంట్లుగా తీసుకోవడం జరిగింది. ఏంటి పబ్జీలో స్మాల్ బాసా? పులిహోరలో పంచదార కలుపు తిన్నంత దరిద్రంగా ఉంది. ఎవడండి కాంబినేషన్ సెట్ చేసింది? స్మాల్ బాస్ని ఎదిరించడం భావ్యం కాదు. భావ్యమా బొక్క, పని లేనోడు పని దక్కుపోయాడంట. వాయిస్ చూస్తుంటా వయసు పైబడినలా ఉన్నావు. అలాంటి వయసులో నీకు ఇలాంటి షోలు అవసరమా? స్మాల్ బాస్ మీ అందరినీ కుడిపక్కగా ఉన్న ప్లే రూమ్లోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాడు. స్మాల్ బాస్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, నేనెవరో తెలుసా? తాలిబాన్. చూడ్డానికి ధర్మాసుపత్రిలో జర్మొచ్చోడుకు పెట్టే బండ్లా ఉన్నావు నువ్వు తాలిబాన్ అంటే. హే బడాబాస్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఉగాండా, ఐ డోంట్ నో తెలుగు. ఒరే నువ్వు ఇక్కడ కూడా దాపరించావా? నిజమైన ఉగాండా ప్రజలు కూడా వాళ్ళ దేశాన్ని అన్నిసార్లు తలుచుకుని ఉండర్రా. నీ ఉగాండా భక్తిని ఉల్లిపాయలేసి ఉడకబెట్ట. అంకులా, ఎక్కడ? ఇక్కడ. ఓ 5-star గుడ్డాగాడు, మా గుడ్డెంకనక టిఫిన్ కోట్లో బజ్జీ అంత లేవు, నీకు పబ్జి కావాల్సి వచ్చిందా? స్మాల్ బాస్ మీ అందరినీ కుడిపక్కగా వచ్చి మాట్లాడుకోవలసిందిగా కోరుతున్నాడు. ఇందాక నుంచి కుడిపక్క కుడిపక్కన ఓ సావదొబ్బేస్తున్నావు, ఎడం పక్కగా మాట్లాడుకుంటే నీకేమైనా ప్రాబ్లమా? ఈ గదిలో ఎడం పక్క కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు, ఆ తర్వాత మీ ఇష్టం. పండగ కూరలో అందరూ పిండి కొట్టుకుంటే కోత ఏం చేయలే తెలియక నెత్తి కొట్టుకుందంట. అలా ఉంది నీ వరుస, మూలం కూర్చుని కృష్ణ రామారావు అంటే సీడియల్ చూసుకునే వయసులో నీకు ఇలాంటి షోలు అవసరమా? ఇందాక నుంచి చూస్తున్నాను కంటెంట్తో సంబంధం లేని న్యూస్ రిపోర్టర్లో వాగుతూనే ఉన్నావు. ఒరే ఆ తాలిబన్ మొహం చూడరా, తాలింపై తెల్ల ఉప్మాల ఎలా పాలిపోయాడు. ఆ బుడ్డగడ మొహం చూడరా, కరణ్ బొల్లు పెట్టి పొదుగుని కోడి పిల్లలు ఎలా నల్లబడిపోయాడు. ఇంకా నా సంగతి అంటావా, చెప్పక్కర్లేదు. అయితే నన్నేం చేయమంటావురా? ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడరా, బుర్ర తొక్కు బామద్దే. బుర్ర తొక్కు బామద్ద, ఇదిగో స్మెల్ బాసు. నా పేరు స్మెల్ బాసు కాదు, స్మాల్ బాసు. ఏదో సమోసా మీద సాసు. ముందు మేమందరం ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పు. అంత ఛాన్స్ మీకు ఇవ్వం, స్మాల్ బాస్ ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేస్తే చివరిగా మిగిలిన వ్యక్తికి 100,000 రూపాయలు చేతిలో పెట్టి మేమే బయటకు తోసేస్తాం. ఈ ఆఫర్ ఏదో బాగుందే, కొత్తలో జియో ఆఫర్ లాగా బాగానే ఉంది, చివరికి వచ్చేసరికి దెబ్బేస్తారేమో. అడగడం మర్చిపోయాను, ఇంతకీ మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి? 3 సంవత్సరాలు. ఏంటి 3 సంవత్సరాలా, ఇది రియాలిటీ షోనా అండమానా? సారీ 3 నెలలు. వామ్మో, మరి దీనికి అగ్రిమెంట్లు తేడా వస్తే ఆర్గ్యుమెంట్లు అలాంటివి ఏమున్నావా? ఏంటి గుడ్డాడుతున్న కోళ్ళ పులకరెత్తన్నాడు? అంటే నా పేరు మీద త్వరలో ఒక ఆర్మీ క్రియేట్ అవుతుందన్నమాట.
అవుతుందిరా, వాళ్ళు వేసుకుని తాలిబన్స్ మీద యుద్ధానికి వెళ్ళు. ఏంటి తాలిబన్స్? అమ్మో, వీడు ఇక్కడే ఉన్నాడా? ఏం లేదు భయ్యా, అందరూ కొట్టి చచ్చే కంటే కలిసిండి చివరిలో తలవ పాతికెళ్ళి తీసుకుని పోదామన్నాను. అంటే షోలో ఇంకా ఆడవాళ్ళు ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. ఏంటి ఆ ఉగాండా ఉగ్గు బాలగడు అంత మాట అన్నాడా? అయిపోయాడు అంత మాట అన్నాడా? వచ్చారు చూసారు వెళ్ళిపోతున్నారు. ఇక్కడో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అక్కడ బెల్ సింబల్ ఉంది, అట్ల మీద నొక్కితే మళ్ళీ వస్తాడు, అలాంటిదే ఆనందా?